ఇప్పుడు పేర్ని నాని కాపులకి శత్రువుగా మారారా నాని కాపులకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే మాటలు ఎక్కువగా అనిపిస్తున్నాయి పేర్ని నానికి పవన్ కళ్యాణ్కి మధ్య జరిగిన మాటల యుద్ధంలో పేర్నీనాని చేసిన వ్యాఖ్యల్ని అందుపుచ్చుకుని ఆయన కాపుల్ని దూషించారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పేర్ని నాని తాను జగన్ పాలేరని చెప్పడాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు ప్రజలు పేర్ని నాని ఇటీవల పవన్ కళ్యాణ్కి తనకి మధ్య జరిగినటువంటి మాటల యుద్ధంలో కాస్త గీత దాటే మాట్లాడారు పవన్ కళ్యాణ్ పేర్ని నాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో పాటు వైసీపీ మంత్రుల్ని కుక్కలతో పోల్చడం మీద పేర్ని నాని పవన్ కళ్యాణ్ పార్టీ నేతల్ని పందులతో పోల్చారు అంతవరకు బాగానే ఉన్న కాపు గులం గురించి అభ్యంతరకరంగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు విపక్షాలు హైలైట్ చేస్తున్నాయి ప్రధానంగా జన సోషల్ మీడియాలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు అలాగే టీడీపీ నేత వంగవీటి రాధా సైతం పేర్ని వ్యాఖ్యల్ని తప్పుబట్టారు అడ్డదారుల్లో వచ్చిన వారే సొంత కులాలని విమర్శిస్తారని కొందరికి సొంత కుమాలని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయిందని వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి టిడిపి కాపు సామాజిక వర్గ నేతలు కూడా పేర్ని నాని వ్యాఖ్యల మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు కాగా పేర్ని నాని మాత్రం తాను కులాన్ని దూషించట్లేదని తను తాను తిట్టుకోవడంలో అలా అర్థమైందని చెప్తున్నారు తను ఎప్పటికీ జగన్ పాలేరినానని ఆయన చెప్తున్నారు మొత్తం మీద గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పేర్ని నాని కాపు సామాజిక వర్గం నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సీటు కూడా త్వరలోనే ఎసరపడేటువంటి ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు అయితే నడుస్తున్నాయి ఏది ఏమైనా ఈ వ్యవహారం ఎంత చూడాలి